సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు గాంధీభవన్ చేరుకుని పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డిని నియమించిన సందర్భంగా ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలపై తీసుకునే వ్యతిరేక నిర్ణయాలకు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధీటుగా సమాధానం చెప్తామని, అవినీతి పాలనను నిరంకుశ పాలనను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని 2023లో అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగా రమేష్, బొల్లారం వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అన్నకు పిసిసి అధ్యక్షుని ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మా జిన్నార మండల శాఖ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన అందరికి తెలుసు ఏ విధంగా అయితే మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి లీడర్లు, మహా లీడర్లు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాత్మా గాంధీ గారు అయినా సరే, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు అయినా సరే, అదేవిధంగా నెహ్రూ అయినా సరే, అలాంటి వారు ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాడి స్వాతంత్రం తెచ్చిపెట్టినారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి రాక్షస పాలన నుంచి విముక్తి పొందించడానికి మన రేవంత్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కూడా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఏవైతే లీడర్లు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద మమేకమై ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ, అదేవిధంగా మా జిన్నార మండల శాఖ నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంతే కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ముందడుకు నడవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణకు సంబంధించిన మన టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎన్నిక పరిచిన విధానం చూస్తుంటే నిజంగా యావత్ తెలంగాణ కూడా ఉలికి పడుతున్నది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద నిజంగా రేవంత్ రెడ్డి గారు అయితే సూటబుల్ అని చెప్పి అధిష్టాన వర్గం మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి తెలంగాణ ఏదైతే సీనియర్ నాయకులు కావచ్చు, జూనియర్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజంగా రేవంత్ రెడ్డి గారిని కోరిన విధం చూస్తుంటే అదే అధిష్టాన వర్గం సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రపోజల్ చేసి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈరోజు జిన్నారం మండల శాఖ మేమందరం కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మా శాఖ నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. మరియు ఏదైతే రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీమ్గా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు మన దామోదర రాజనరసింహ గారు మరియు గీతారెడ్డి గారు, మన అదే జగ్గారెడ్డి గారు, సురేష్ శెట్కర్ గారు కూడా తగిన స్థానం కల్పించినందుకు మా మెదక్ జిల్లా ప్రజల తరపున ఈరోజు సోనియా గాంధీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే రాక్షస పాలన ఈరోజు ఎంపీపీ గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ నడుస్తున్నదో, ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీ, బడుగులను మోసం చేస్తున్న పార్టీ, ఆ తడుగు వర్గాలను మోసం చేస్తున్న పార్టీ, ఏదైతే అణగారిన వర్గాలని సర్వనాశనం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మీద నిజంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఉద్యమం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేమందరం సకలంగా సపోర్ట్ చేసి ఆయనకు అన్ని విధాలుగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయనకు అనుకూలంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము నడుస్తామని తెలియజేస్తూ